ప్రతి స్టార్ హీరో సినిమాలకి కూడా మొదటి వారం వచ్చే కలెక్షన్సే చాలా ఇంపార్టెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే పెద్ద పెద్ద నిర్మాతలందరూ కూడా స్టార్ హీరోలు అడిగినంత రెమ్యునేషన్ ఇచ్చి ఎంత కష్టమైనా వాళ్లతోనే సినిమా చేయడానికి రెడీ అయ్యేది కేవలం మొదటి వారమే వాళ్ళు పెట్టిన మొత్తం బడ్జెట్ రికవరీ చేసి ఆ తర్వాత వచ్చే లాభాల కోసమే అయితే అన్నిసార్లు కూడా అసలు అలా జరగదు కొన్నిసార్లు తీవ్రంగా నష్టపోవలసి కూడా వస్తుంది ప్రస్తుతం బ్రో సినిమా పరిస్థితి కూడా అలాగే ఉంది పవన్ కళ్యాణ్ సాయి ధర్మతేజ్ కలిసి నటించిన ఈ సినిమా జూలై ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందు వచ్చింది పవర్ స్టార్ మానియాతో మొదటి మూడు రోజులు కూడా ఒక మాదిరిగానే కలెక్ట్ చేసిన బ్రో సినిమా సోమవారం రోజుకి కంప్లీట్ గా డ్రాప్ అయిపోయింది అసలు ఎంతగా పడిపోయిందంటే ఇటీవలే చిన్న సినిమాగా విడుదలయ్యి సంచలన విజయం సాధించిన బేబీ సినిమా కంటే కూడా పవన్ కళ్యాణ్ బ్రో సినిమా అతి తక్కువ కలెక్ట్ చేసేంతలా ఈ సినిమా పడిపోయింది కోలీవుడ్లో సూపర్ హిట్ అయిన వినోదాయ సీతం రీమేక్గా తెరకెక్కిన బ్రో సినిమాపై ముందు నుండి తక్కువ బజ్జే ఉంది దీనికి కారణం వరుసగా పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు చేయడమే సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన బ్రో సినిమాకు గాను పవన్ కళ్యాణ్ ఏకంగా నలభై కోట్ల వరకు రెమినేషన్ తీసుకున్నాడు అయితే పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు కలెక్షన్లు వస్తాయి ఆయన పేరు వినిపిస్తే చాలు డబ్బులు కుప్పల కింద వచ్చి పడతాయి అని చెప్పే మాటలు వట్టి గాలి మాటలే అని బ్రో సినిమాతో మరొకసారి రుజువైంది రీసెంట్గా రిలీజ్ అయిన బేబీ సినిమా నాలుగవ రోజు మూడు పాయింట్ రెండు కోట్లు కలెక్ట్ చేయక బ్రో సినిమా కేవలం రెండు పాయింట్ ఐదు కోట్లు మాత్రమే వసూలు చేసింది దీన్ని బట్టి చూస్తే స్టార్స్ని నమ్ముకుని సినిమాలు తీసే కన్నా కంటెంట్ని నమ్ముకుని సినిమాలు చేసిందే మంచి పని అని తెలుస్తోంది నిజానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందు నుంచి కూడా బ్రో సినిమా కంటే ఓజీ సినిమాపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు మరి ఓజీ సినిమాతో అయినా పవన్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి